భరత్ అనే నేను, మహర్షి, సర్కారు వారి పాట సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ హిట్స్ అందుకున్న మహేష్ బాబు ప్రస్తుతం సర్కారు వారి పాట సినిమాలో నటిస్తుండగా మహేష్ కు జోడీగా ఈ సినిమాలో కీర్తి సురేష్ హీరోయిన్ గా నటిస్తున్న సంగతి తెలిసిందే. ఈ సినిమాలో మహేష్ బాబు బ్యాంకు మేనేజర్ గా, కీర్తి సురేష్ బ్యాంకు ఉద్యోగినిగా నటిస్తున్నారని తాజా సమాచారం. మహేష్ బాబు సబార్డినేట్ గా కీర్తి సురేష్ కనిపిస్తున్నారని జరుగుతున్న ప్రచారాల్లో నిజనిజాలు తెలియాల్సింది. బ్యాంకింగ్ వ్యవస్థలో జరుగుతున్న మోసాలకు సంబంధించిన తో ఈ సినిమా తెరకెక్కుతుంది. మహేష్ బాబు ఈ సినిమాలో స్టైలిష్ లుక్ లో కనిపించనున్నారని తెలుస్తుంది. వచ్చే ఏడాది సంక్రాంతి పండుగ కానుకగా ఈ సినిమా రిలీజ్ అవుతుంది. దర్శకుడు పరశురామ్ ఎంటర్టైన్మెంట్ పుష్కలంగా ఉండేలా ఈ సినిమాను తెరకెక్కిస్తున్నారని తెలుస్తుంది. మైత్రి మూవీ మేకర్స్, 14 Reels+, GMB ఎంటర్టైన్మెంట్స్ ఈ సినిమాను సంయుక్తంగా నిర్మిస్తున్నాయి. గీతా గోవిందం సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ ను అందుకున్న పరశురామ్ సర్కారు వారి పాట సినిమాతో మరో బ్లాక్ బస్టర్ హిట్ సాధిస్తానని భావిస్తున్నారు. కరోనా సెకండ్ వేవ్ వల్ల ఈ సినిమా షూటింగ్ నత్తనడుకున జరుగుతుంది. మహేష్ బాబు ఈ సినిమాతో పాటు త్రివిక్రమ్ డైరెక్షన్ లో తెరకెక్కుతున్న సినిమాలో కూడా నటించనున్నారు. వచ్చే ఏడాది తాను నటించిన రెండు సినిమాలు రిలీజ్ అయ్యే విధంగా మహేష్ కెరియర్ ప్లాన్ చేసుకుంటున్నారు. ఈ సినిమాలో కీర్తి సురేష్ పాత్ర హైలైట్ అని ఫ్యాన్స్ ను మెప్పించేలా కీర్తి సురేష్ పాత్రను దర్శకుడు పరశురామ్ తీర్చిదిద్దుతున్నారని సమాచారం.